నేటి ఆరు నెలలు పూర్తయింది. జివో నంబర్ 3 లో పొందుతున్న ప్రయోజనం ఏవైతుందో వాటిని పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని నేటి వరకు సరైన చర్యలు చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం మరింత ముందుగా వ్యవహరిస్తుంది. జివో నంబర్ 3 కి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జివో నంబర్ 3 కి అనుకూలంగా ఉంటే లేదా ఆదివాసీ ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబల్ కి 100% రిజర్వేషన్ ఇస్తాం ఇది మా ప్రభుత్వ విధానం అనుకొని నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేసి ఈ ప్రాంతంలో మొత్తం 90 షెడ్యూల్ చేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ సమావేశం మొన్నటి వరకు అక్టోబర్ 1 వరకు జరుగుతుందని చెప్పి మేము బంధు పిలిపించాం. కానీ పార్లమెంట్ సమావేశాన్ని వారం రోజుల ముందే కుదించేసిన పరిస్థితి ఉంది. పార్లమెంట్లో ఆదివాసీ సమస్యలపై మాట్లాడడానికి గిరిజన ఎంపీలందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ పార్లమెంట్లో వచ్చినవారిని రద్దు చేసి పార్లమెంట్ సభ్యులనే మాట్లాడకుండా పార్లమెంట్లో నిరోధించిన పరిస్థితిని మనం చూసాం. ఇది సరైన చర్య కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య. అందుకే గత్యంతరం లేక ఈరోజు బంధువు పిలిపించి ఈరోజు మొత్తం స్వీట్ పార్లమెంట్ నిర్వహించడానికి కూడా ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. ఇది మేము ఆ రకమైన ఉద్యమంలో ముందుకెళ్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఏప్రిల్ 22వ తారీఖున రద్దు చేయడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరం, ఇది చాలా బాధాకరం. మరి మాకు చాలా నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇది జివో నెంబర్ 3 అనేది గిరిజన ప్రాంతంలో చదువుకున్న యువతి యువకులకు ఇది ఒక ప్రాణాయువు లాంటిది. అలాంటిది ఎంతోమంది ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు, బీఈడీలు డిఎడ్లు చేసి ఎంతో కష్టపడి చదివి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రోజుల్లో ఈ జివో నెంబర్ 3 అనేది రద్దు చేయడం చాలా అన్యాయమని మేము భావిస్తున్నాము. కాబట్టి జివో నెంబర్ 3ని చట్టబద్ధత చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జివో నెంబర్ 3 సాధన కమిటీ పిలుపు మేరకు అన్ని సామాజిక వర్గాలు, అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని మరి జీవో నెంబర్ 3 సాధన కమిటీ ద్వారా మేలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్క గిరిజనుడు ఇందులో ఐక్యంగా పాల్గొనేందుకు వచ్చినందుకు ఈ సాధన కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో మాకు అవకాశము కల్పించినందుకు మరి ఈ మీడియా వర్గానికి, తర్వాత ఈ పోలీసు శాఖకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అట్లాగే ఈ బంద్కు సంపూర్ణంగా ఈ సమయంలో బంద్ పాటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ పార్లమెంటు సెషన్లో మా బాధలు కనీసము విన్నవించేందుకు అవకాశం కలిగిస్తారేమో అనే ఉద్దేశంతో మేము ఈ కరోనా వచ్చినటువంటి ఈ సందర్భాలలో కూడా ఉభయ రాష్ట్రాలకు మేము పిలిపించినందుకు, వాళ్ళందరూ పాల్గొన్నందుకు ఈ సాధన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.